అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీకు నేను బుడబుచ్చకాయల గురించి పూర్తి సమాచారం అయితే అందిస్తాను బుడబుచ్చకాయలు మరి ఇలాంటి పొలాల్లో అలాగే పొలం గట్లపైన బీడి భూముల్లో మనకు కనిపించే బుడబుచ్చకాయలు కొంచెం వర్షం పడి లేదంటే నీళ్లు నిల్వ ఉన్నాయంటే చాలు ఇక ఆ ప్రదేశంలో ఈ బుడబుచ్చకాయ చెట్లు అనేవి బాగా గుంపులు గుంపులుగా మనకు పెరుగుతూ ఉంటాయి ఒక్కొక్క చెట్టుకి పదుల సంఖ్యలో కాయలు అయితే ఉంటాయి మరి ఈ బుడబుచ్చకాయలు చూసినప్పుడు కొంతమందికి ఈ వీటి పేరు ఏంటి ఇవి మనకి ఎలా మెలు చేస్తుంటాయి వీటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అసలు ఇవి మంచికయల అనే ప్రతి ఒక్కరికి కూడా ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది మరి ఆ కాయలు వాటి పూర్తి వివరాలు అంటే మనం ఎలా తినాలి తింటే ఎన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో నేను నేనైతే చెప్తాను చూపిస్తాను కూడా చూడండి ఇది చెట్టు బుడబచ్చుకాయలు చెట్టు దీని పూలు ఇదిగో ఈ మాదిరిగా ఉంటాయి చిన్న చిన్నగా తెల్ల తెల్లగా ఉంటాయి పూలు అదిగో చూడండి దీని కాయలు చూడండి ఒకసారి అదిగో కాయలు ఇవి మీరు చూసే ఉంటారు పొలం గట్ల పైన మీరు వస్తూ వెళ్తున్నప్పుడు ఇవి ఈ కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో వీటిని బుడబొచ్చ కాయలు అంటారు బుడబొచ్చ కాయలు ఇదిగో ఈ కాయ అనేది ఇలాగ ఉంటుంది ఇది మనం కనుక ఇట్లా వచ్చేమంటే అంత డొప్ప చూడండి ఏముండదు అంత లోపల ఇలా కాయలు ఉంటాయి ఇది పండు పండ్ల పచ్చికాయ అనమాట పండు పండితే ఆ కాయ లోపల రంగు కూడా మారుతుంది పై డొప్ప కూడా పసుపు రంగులోకి వచ్చేస్తుంది పసుపు రంగులోకి వచ్చినప్పుడు ఇది పండు పండింది అని మనం అర్థం చేసుకోవాలి మరి ఈ బుడబుచ్చకాయలు మనం తినడం వల్ల ఏంటి ఉపయోగం అంటే కడుపుకు సంబంధించిన దోషాలు ఉదర దోషాలు అంటారు మరి ఇది ఉదర దోషాలకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే తరచు కడుపు నొప్పి సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే తరచుగా కడుపులు నొప్పి వస్తూ ఉంటుందన్నమాట అంటే ఎన్ని మందులు వాడినా కూడా మళ్ళీ ఆ నొప్పి తిరగబెడుతూనే ఉంటుంది అలాంటి వారు ఈ బుడబొచ్చకాయలని బాగా పండుబండి పసుపు రంగులోకి వచ్చిన బుడబొచ్చకాయలని ప్రతిరోజు ఉదయాన్నే ఒక పది బుడబొచ్చకాయలు తింటూ ఉన్నట్లయితే ఆ కడుపుల నొప్పి ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా కడుపులో ఉన్న నులిపురుగులు అంత క్రిములు అంటారు అంతక్రిములు అంటే నులి పురుగులు అలాగే పాములు కొంకె పురుగులు అంటారు అంటే ఆ పేగుల లోపలంటూ ఉంటాయి ఇవి మనం ఏంటంటే ఎంత ఆహారం తీసుకున్నా కూడా మనకి బలం అనేది రాదు శరీరానికి పట్టనీయకుండా ఈ నులి పురుగులే తింటూ ఉంటాయి మరి వారు ప్రతిరోజు ఉదయాన్నే ఈ ఇవి కొన్ని అంటే ఒక ఐదు కం ఐదు పండ్లు బాగా పండుపడిన ఈ బుడబుచ్చకాయల్ని ఒక ఐదు పండ్లు మనం తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపులో ఉన్న నులి పురుగులు అంతక్రిములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడిపోతాయి మరి ఇంకా ఇవి మనకి వ్యాధి నిరోధక శక్తికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి అంటే వ్యాధి నిరోధక శక్తి అంటారు దీన్ని ఇమ్యూనిటీ పవర్ అని కూడా అంటారు మరి తగ్గినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళ నొప్పులు నొప్పులు నరాల నొప్పులు తలనొప్పులు అన్ని రకాల సమస్యలు జ్వరాలు జలుబులు తరచూ చేయటం అనమాట ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మరి ఈ ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవాలి అంటే ఈ బుడబొచ్చకాయల్ని ప్రతిరోజు కూడా మనం ఒక ఐదు కాయలు పరగడుపుని తినచ్చు మరి ఈ ఐదు కాయలు తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఎట్లా అంటే మనం ఈ బాగా పండుబడిన పచ్చికాయలు తినలేము ఇవి చాలా చేదుగా ఉంటాయి ఈ పచ్చికాయలు చాలా చాలా చేదుగా ఉంటాయి కాబట్టి మనం పండుబడిన కాయలని ఒక పది కాయలు లేదంటే ఒక ఐదు కాయలు అవి చాలా బాగుంటాయి వాటిని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయాన్నే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఈ వర్షాకాలంలో ఈ శీతాకాలంలో రెండు ఈ రెండు కాలాల్లో కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఎందువల్లంటే ఎక్కువగా వర్షాకాలం శీతాకాలమే జలుబులు చేస్తూ ఉంటాయి అప్పుడే ఎక్కువ రోగాలు బారిన పడుతూ ఉంటాం ఆ సమయంలో దీన్ని కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు దగ్గు అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా జీర్ణశక్తి జీర్ణశక్తికి ఇది బ్రహ్మాండం అని చెప్పొచ్చు ఈ బుడబొచ్చకాయలు జీర్ణశక్తికి ఏంటంటే కొంతమందికి అసలు ఆకలి అనేది వేయదు ఆకలి అంటే ఎంత తిందామని మనసులో కోరిక ఉన్నప్పటికీ ఆకలి వేయదు ఒకవేళ బలవంతంగా రెండు ముద్దలు తిన్నా కూడా అది అరగదు అంత ఇబ్బంది పడుతూ ఉంటారు కడుపు మన్నంగా ఉంటుంది మరి ఇలాంటి వారు ఈ సమస్యతో జీర్ణశక్తి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఐదు లేదంటే ఒక పది కాయలు మధ్య ఎన్ని తిన్నా ప ఐదు ఎక్కువ తినాలన్నమాట ఐదుకు పైన పది ఆ ప్రాంతంలో కూడా తీసుకోవచ్చు ఈ కాయల్ని ఈ తోలు తీసేసి అదిగో ఆ తోలు తీసేయాలి లోపల ఉన్న అదిగో తోలు తీసేసి లోపల ఉన్న కాయను మాత్రమే నోట్లో వేసుకొని నాలుగు పేరు చప్పరిస్తూ ఉండాలి చప్పరిస్తూ రసాన్ని మింగుతూ ఉండాలి ఈ మాదిరిగా చేస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల సమస్యలు అంటే జీర్ణశక్తికి సంబంధించి ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అయితే అవుతుంది ఇక కాళ్ళ నొప్పులు నరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు వాత నొప్పులు మరి ఎవరైనా సరే ఈ నొప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే వారు ప్రతిరోజు కూడా కొన్ని కాయలు తీసుకోవటం ద్వారా ఇది ఒక అలవాటుగా చేసుకోవటం ద్వారా సర్వ నొప్పులు సర్వ రకాల నొప్పులు శరీరానికి సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే గజ్జి తామర దురదలకి అంటే ఈ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెడుము అంటారు అంటే పూర్వకాలంలో ఎక్కువగా ఈ సమస్యలు ఉండేవి చర్మం పైన దద్దుర్లు గజ్జి తామర దురద చిడుము అంటారు మరి ఆ సమస్యతో బాధపడే వాళ్ళు వీటి యొక్క ఆకులు ఇదిగో చూడండి ఈ ఆకులు ఏమైతే ఉన్నాయో ఈ ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసం పైన కొంచెం పసుపు రాసి దీన్ని గనక చర్మ రోగాల పైన రాస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల చర్మ రోగాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మరి ఇక కడుపులో మంట గ్యాస్ట్రిక్ సమస్య మరి గ్యాస్టిక్ కడుపులో మంట ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా సరే ఈ కాయల్ని ప్రతిరోజు ఒక ఐదు లేదంటే పది కాయలు పరగడుపున తీసుకోవటం ద్వారా అంటే ఒక ఐదు కాయలు తింటూ ఉండాలి ఇలా తినడం ద్వారా కడుపులో ఉన్న మంట ఏదైతే ఉందో ఈ మంట అలాగే కడుపు నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే తేపులు ఎక్కువగా తేపులు కొంచెం అన్నం తిన్నా కూడా తేపులు వస్తూ ఉంటాయి కొంచెం నీళ్లు తాగినా కూడా తేపులు వస్తూ ఉంటాయి ఇదంతా కూడా కడుపులో సమస్య వల్లనే ఇవన్నీ వస్తూ ఉంటాయి అంటే కడుపులో జీర్ణశక్తి సరిగా లేకనే కళ్ళ కడుపులో మంట కానీ గ్యాస్టబులు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి మరి జీర్ణశక్తి బాగుండి కడుపులో నిరుపురుగులు కనుక తొలగిపోయినాయంటే ఇక వారిని మించిన అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పవచ్చు మరి ఈ కాయలని ప్రతిరోజు ఉదయం తీసుకోవటం ద్వారా ఈ కడుపు శుభ్రపడుతుంది అన్నమాట కడుపు పూర్తిగా శుభ్రపడిపోతుంది మనం ఎంతో చెత్త కడుపు లోపల ఉండి ఇబ్బంది పడుతూ ఉంటాం నులి పురుగులు ఇలా అలాగే కడుపు మందం చేసి మందం అంటారు మందం అంటే జీర్ణశక్తి సరిగా లేక అరక్క కొంత అరిగి కొంత అరక్క ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఇదైతే మనకి పనిచేస్తుంది ఇంకా ఇది ఎలా మనకి మేలు చేస్తూ ఉందంటే చర్మం యొక్క రంగు మారుతుంది అంటే కొంతమంది చర్మం పైన మచ్చల సమస్యతో బాధపడుతూ ఉంటారు మచ్చలు ఇలాంటి మచ్చల సమస్యతో బాధపడే వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఇదిగో ఈ బుడబొచ్చకాయలని ప్రతిరోజు ఐదు లేదా ఒక పది కాయలు వీటిని తీసుకుంటూ అంటే కడుపులోకి మనం ఆహారంగా తీసుకుంటూ ఉండాలి అలాగే మరి దీనితో పాటుగా ఇదిగో ఈ కాయలు ఈ ఆకులు తీసుకొని ఈ బుడబుచ్చకాయ ఆకులు తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసంలో కొంచెం పసుపు కలిపి దీన్ని చర్మ ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో ఆ మచ్చలపైన రాస్తూ ఉండాలి ఈ మాదిరిగా కడుపులో కాయలు తీసుకుంటూ పైకి ఆకుల్ని రాస్తూ ఉన్నట్లయితే చర్మం పైన ఉన్న మచ్చలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అదన్నీ కూడా వీటి ద్వారానే సాధ్యమవుతుందన్నమాట ఇంకా ఇది మనకి ఈ బుడబొచ్చకాయ చెట్టు ఇంకా ఎన్నో రకాలుగా మనకి బాగా పనిచేస్తుంది తలనొప్పి సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే ఈ బుడబుచ్చకాయ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని తలపైన రాస్తూ ఉండాలి ఇలా రాసినా కూడా ఏదైతే తలనొప్పి ఉందో ఆ తలనొప్పి సమస్యతో బాధపడే వారికి కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇక ఈ బుడబుచ్చకాయలు మనం తీసుకోవటం ద్వారా విష జ్వరాలకు కూడా మంచి విరుగుడు అని చెప్పవచ్చు కొంతమందికి విష జ్వరాలు ఎక్కువ బాధపడుతూ ఉంటాయి ఈ వర్షాకాలంలో కల్తీ నీరు వల్ల రకరకాల సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వీటిని తీసుకొని మనం ఒక ఐదు లేదా పది కాయలు తీసుకుంటూ ఉన్నట్లయితే జ్వరాలు విషమ రోగాలు అంటారు విష జ్వరాలు విరుగుడు విషమ రోగాలకి విరుగుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఈ శీతాకాలంలో ముక్కులు అంటే నీరు కారుతూ ఉంటాయి జలుబులు తుమ్ములు దగ్గులు పొడిదగ్గులు వస్తూ ఉంటాయి అలాంటి వారికి కూడా ఈ బుడబుచ్చకాయల్ని మన ఆహారంగా తీసుకుంటే వాటికి కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది సర్వ సమస్యలకి ఒక గ్రామీణ సంజీవినిలాగా ఇదైతే పనిచేస్తూ ఉంటుంది ఇవి దొరికితే మీరైతే వదిలిపెట్టద్దు కొన్ని కాయలను తినండి పచ్చికాయలు తినలేము కేవలం పండుకాయలు మాత్రమే తినండి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే